నరసాపురం అన్నారు జనసేన ఎంపీ సీట్ గెలుస్తుంది అని. అంటే ఇప్పుడు నరసాపురంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు నెక్స్ట్ జనసేన నుంచి పోటీ చేస్తారనేటువంటి ఒక టాక్ కూడా ఉంది. పోటీ చేసే అవకాశం ఉందంటారా? అది స్పష్టత లేదు. సో అక్కడ ఎవరు ఆ పార్టీ తరపు నిలబడ్డా సరే ఆ టికెట్ మాత్రం జనసేనకి జనసేనకు వస్తుంది. ఓకే, స్పష్టత లేదు రఘురామకృష్ణరాజు ఆయన విషయంలో స్పష్టత లేదు. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, అసలు పోటీ చేస్తారా లేదా అది అనేది చివరి నిమిషం వరకు తెలియదు. తెలిసే అవకాశం కూడా లేదు, ఎందుకంటే ప్రభుత్వానికి అతనికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. భీకర యుద్ధం జరిగినప్పుడు ఖచ్చితంగా అతన్ని ఓడించాలనే ప్రభుత్వం చూస్తుంది. సామధాన భేద దండోపాయాలు అన్నీ వాడి ఓడించాలని చూస్తుంది. కాబట్టి అతను కూడా అప్పుడే బయటపడే అవకాశం ఉండదు. ఓకే, ఈ బీజేపీ నుంచి చేస్తారా, అసలు ఏం లేదు రాజ్యసభకి వెళ్తారా, అవన్నీ నెక్స్ట్ మనం చర్చించుకోవచ్చు. ఎగైన్ ఒక 3-4 మంత్స్లో ఇంకో సర్వే చేస్తాం కాబట్టి అప్పుడు చాలా వరకు ఇంకొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదండి ఓవరాల్గా సర్వే రిపోర్ట్ అనేది. మంత్రుల విషయానికి వస్తే రోజా గారు మళ్ళీ ఒకసారి ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నారు, కానీ హ్యాట్రిక్ కొడతాను అనేటువంటి ధీమాతో రోజా గారు ఉన్నారు. కానీ అక్కడ లోకల్గా పరిస్థితులు చూసుకుంటే కూడా పెద్దిరెడ్డి గారు వర్సెస్ రోజా వర్గానికి కూడా బహిరంగంగానే మనం కొన్ని చూస్తూనే ఉన్నాం. కానీ పెద్దిరెడ్డి గారిని ఎదిరించి ఎవరు గెలవలేరు అన్నది కూడా రాయలసీమలో లేదు, ఆ నియోజకవర్గాలకు సంబంధించి చిత్తూరు జిల్లాకు సంబంధించి చూసుకుంటే. కానీ ఇది కూడా ఒకటి ఓపెన్ సీక్రెట్ అది కూడా. కానీ ఇటువంటి పరిస్థితుల్లో నిజంగానే ఓడిపోయే పరిస్థితులు అంటారా, లేదంటే ఆవిడ ఆశించిన రీతిగా హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు లేకపోలేదు అంటారా? అంటే ఆవిడ హోరాహోరీ దీనిలో ఉంది, అట్ ది సేమ్ టైం డిఫీటెడ్ మన దీంట్లో డిఫీటెడ్ లిస్ట్లో కూడా ఉంది. ఆవిడ చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తుందండి. ప్రజల్లో వ్యతిరేకత ఉంది, వీళ్ళ అసమ్మతి ఇవన్నీ సెకండరీ, ప్రజల్లో వ్యతిరేకత ఉంది. జనసేన కూడా కొంత వర్క్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎవరు క్యాండిడేట్ సరైన క్యాండిడేట్ని నిలబెట్టినప్పుడు అది గెలిచే సీట్ అవుతుంది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఆమెకి లోకల్గా ఉన్న వ్యతిరేకతే మన సర్వేలో తేలింది, లోకల్గా ఉన్న వ్యతిరేకత ఆమెను ఓడిస్తుంది. మీరు అది పర్సంటేజ్ కూడా తర్వాత డిస్కస్ చేద్దాము. చాలా మార్జిన్, చాలా లెస్ పర్సంటేజ్తో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజధాని ప్రాంతానికి వెళ్తే ఫస్ట్ రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉండవల్లి శ్రీదేవి గారు రీసెంట్గా ఉన్న పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అంటే మీరు తీసుకున్నటువంటి సర్వే బిఫోర్ ఎలక్షన్స్, కానీ ఇప్పుడు మారినటువంటి పరిణామాలు చూసుకుంటే అక్కడ ఏ పార్టీకి మరలా ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందంటారు? ఉండవల్లి అంటే వైసీపీకి వ్యతిరేకత ఉంది, ఎస్పెషల్లీ ఆ నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి సంబంధించి తాడకుండా వైసీపీ మీద వ్యతిరేకత ఉంది, అలాగే ఉండవల్లి శ్రీదేవి మీద కూడా వ్యతిరేకత ఉంది. అది దాన్ని ముందుగానే పసిగట్టి వైసీపీ అనేది నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది కాబట్టి ఆమెకి ముందుగానే చెప్పడం జరిగింది అనేది మనకున్న సమాచారం. ఆమెని పక్కన పెట్టారు, పక్కన పెట్టడంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అది అందరికీ తెలిసిన సత్యమే. అంటే బయట మీడియాకి ఏం మాట్లాడుతున్నారు అనేది మనకు అనవసరం, కానీ అది అందరికీ తెలిసింది. ముందుగానే కొంతమంది ఎమ్మెల్యేలకి వైసీపీ నష్ట నివారణ చర్యలు ఎప్పుడు నుంచో ఎలక్షనీరింగ్ చేస్తుంది. అతను ముఖ్యమంత్రి అనే వ్యక్తి సీట్లో కూర్చొని దగ్గర నుంచే సంక్షేమ పథకాలు, బటన్ నక్కుడాలు, ఓట్లకి మనీ పంప్ చేయటాలు ఇవన్నీ జరుగుతున్నాయి, ప్యారలల్గా జరుగుతున్నాయి. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అనేది పకడ్బందీగా వాళ్ళ అధికారం నిలుపుకోవటానికి సోషల్ ఇంజనీరింగ్ పక్కడ్బందీగా చేస్తుంది, సామాజిక వర్గాల సమతుల్యత అవన్నీ పాటిస్తుంది. అంటే పదవుల విషయంలో కాదు, ఎలక్షన్ ఎన్నికలకు సంబంధించి సోషల్ ఇంజనీరింగ్ గట్టిగా చేస్తుంది. అలాగే తాడికొండ విషయంలో, మీరు అడిగిన తాడికొండ విషయంలో ఆమెకి అక్కడ సపోర్ట్ లేదు, పార్టీ నుంచి సపోర్ట్ లేదు, ఆవిడ కూడా ఒంటరి అయిపోయింది. ఇక అప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి మోస్ట్ ప్రాబబ్లీ ఫెచ్చింగ్ ఉన్న సీట్ ఇప్పుడు అది. ఇప్పుడు ఆమె శ్రీదేవి వస్తానంటే వీళ్ళు తీసుకుంటారా లేదనేది వీళ్ళ ఇప్పటికే అక్కడ తెనాలి శ్రవణ్ కుమార్ అతను వర్క్ చేస్తున్నాడు, బాగానే వర్క్ చేస్తున్నాడు, పాదయాత్ర కూడా చేస్తున్నాడు. అతనికి మెజారిటీ అవకాశాలు ఉండొచ్చు. వైఎస్ఆర్సీపీ నుంచి పాత ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరో ఒక లేడీ ఉన్నారు, కృష్ణ ఎవరసం, ఆ లేడీని దింపొచ్చు, ఎవరైనా దింపొచ్చు. కానీ అది తెలుగుదేశం పార్టీ ఫెచ్చింగ్ ఉన్న సీటు ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఓకే, అదే రాజధాని ప్రాంతానికి సంబంధించి మరొక నియోజకవర్గం చూసుకుంటే మంగళగిరి. ఈసారి మంగళగిరి కూడా మెయిన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి.
మాక్సిమం అసలు ఈసారి వైసీపీ నుంచి మంగళగిరిలో ఎవరో పోటీ చేస్తారన్న దాని మీద కూడా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి మరలా ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నారా లేదంటే వేరే క్యాండిడేట్ని తీసుకొచ్చి అక్కడ పెట్టదన్నారా అనేది కూడా పార్టీ నుంచి కూడా సరైనటువంటి స్పష్టత లేదు. కానీ ఆ సీట్ మీద మాత్రం చాలా ఇదిగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే అది డెఫినెట్గా ఆకర్షించే నియోజకవర్గం. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నారా లోకేష్, కానీ లోకేష్ బాబు గారు అయితే ఈసారి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా టీడీపీ నుంచి? 1000%. ఎందుకంటే ఆయన వర్క్ చేసుకున్నాడు. అప్పుడు ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలో కార్యక్రమాలన్నీ చేసుకున్నాడు. ఆయన వెల్ఫేర్ కానీ ఇంకోటి బీసీకి సంబంధించి కానీ చాలా కార్యక్రమాలు చేసుకుంటున్నాడు. ఎప్పటికప్పుడు చంద్రబాబు కూడా అతను పర్యవేక్షిస్తున్నాడు. ఇప్పటికే నాకు తెలిసి 2-3 సర్వేలు ఓన్లీ ఆ నియోజకవర్గానికి సంబంధించి 2-3 సర్వేలు చేయటం, తర్వాత ఆకర్ష్ అనేది మంత్రం కూడా చేస్తున్నారు. చాలామంది నుంచి వైసీపీ నుంచి లాక్కున్నారు. వీళ్ళు వైసీపీ వాళ్ళు గంజి చిరంజీవి, వీళ్ళు ఇటువైపు నుంచి అట్లా వాళ్ళు లాక్కున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు మీరు అంటున్నారు స్పష్టత లేదని, కానీ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి వైసీపీకి ఆ సీటు విషయంలో స్పష్టత ఉంది. ఇతను ఇదైపోయాడు, సైలెంట్ అయిపోయాడు. ఎందుకు అంటే అతనికి ఇవ్వకపోవచ్చు. నిన్న కూడా అన్నాడు ఆ వ్యాఖ్యలు ఎందుకు వస్తాయి, నిప్పులేందే పొగరాదు, ఆ వ్యాఖ్యలు ఎందుకు వస్తాయి, ఎక్కడి నుంచి చేయమంటే అక్కడి నుంచి చేస్తాను, లేదు ఉండమంటే ఉంటాను, పక్కన ఉండమంటే ఉంటాను, సహకరించమంటే సహకరిస్తాను, నేను జగన్ సైనికుణ్ణి అనేది ఎందుకు ఆ వ్యాఖ్యలు వస్తాయి? ఆబ్వియస్గా అతనికి సీట్ ఇవ్వట్లేదు. తర్వాత గంజి చిరంజీవికి ఇస్తారా, ఇంకొకరు ఎవరు హనుమంతరావుకి ఇస్తారా, ఎవరు అనేది ఇస్తారనేది అది వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం. అది దానికి మనం ఇప్పుడే చర్చించలేం, ఊహించలేం. కానీ అతనికైతే ఇవ్వట్లేదు. ఆల్రెడీ రామకృష్ణారెడ్డిని వేరే చోట పంపిస్తారా, లేదు సైలెంట్గా ఉండమంటారా? ఇప్పుడే కొత్త వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2029 నియోజకవర్గాలు పునర్విభజన జరుగుతుంది, అప్పుడు మేము చాలామందికి అవకాశం ఇస్తాం అంటే ఇప్పుడు చాలామందికి అవకాశం ఇవ్వమని లెక్క. చాలామందికి అవకాశం ఇవ్వం, ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇస్తాము, మిగిలిన వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తాము, లేకపోతే కార్పొరేషన్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా మన పార్టీ సమావేశంలో అందరిని పిలిచి. ఇంకా ఇది చావోరేవు, ఈ ఎన్నికలు అనేవి చావోరేవు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇంకోసారి ఓడిపోవడానికి సిద్ధంగా లేదు. ఒకవేళ ఏదైనా తెలుగుదేశం పార్టీ పరాజయం దిశగా వెళ్ళింది అంటే పార్టీ మనుగడ చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటికే ఆపోజిషన్లో ఉన్న కార్యకర్తలు, అన్ని విధాలు నష్టపోయిన కార్యకర్తలు ఇంకొక 5 ఉండటానికి కష్టం అవుతుంది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి సాగరించి ఒక 5 ఇంటి దగ్గర ఉండాలి. తర్వాత ఇంకొక ఇవే చివరి ఎన్నికలు అనేవి కూడా ఇవి చావరేవు. ఇంకా వైసీపీ మనం మాట్లాడుకుంటే వైసీపీ కొంతవరకు ప్రతిపక్షంలో ఉండడానికి స్కోప్ ఉంది. ఇంకొక 5 ఉండగలరు వాళ్ళు, కానీ తెలుగుదేశం పార్టీ ఉండలేదు. కష్టం అవుతుంది, కార్యకర్తల్ని కాపాడుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకని ఇవి చావరేవో కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా గెలుపు వ్యూహాలతోనే ముందుకెళ్ళాలి. ప్రయోగాలు చేస్తే ప్రయోగాలకి సమయం కాదు అనేది 2 పార్టీలకి తెలుసు. ఇప్పుడు మీరు మళ్ళీ మంగళగిరి విషయానికి వస్తే లోకేష్ ఆయన గ్రౌండ్ వర్క్ బాగానే చేశాడు, సర్వేలు చేశారు, పాజిటివ్గానే వచ్చింది. ఇప్పుడు ఏంటంటే వైసీపీకి అక్కడ అంత ఛాన్సెస్ లేవు, అందుకే వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు వేరే వాళ్ళని. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీద కొంత ఇది ఉంది కాబట్టి అతను వర్క్ చేయలేదు, అతనేదో ఇక కొన్ని రైతు కార్యక్రమాలు ఏవో చేసుకోవటం, సోషల్ మీడియాలో ఫోటోలు వదలటం వాటికే పరిమితం అయ్యాడు తప్పితే కార్యక్రమాలు ఏం చేయట్లేదు, స్థానికంగా కార్యక్రమాలు ఏం చేయట్లేదు కాబట్టి అతను తప్పించి అతనికి ఇంకో విధంగా న్యాయం చేసి ఎవరినైనా కొత్త వాళ్ళని పెడదాం లేకపోతే మాజీలను పెడదాం అనేది ప్రపోజల్లు ఉన్నారు. కానీ లోకేష్కి అయితే అక్కడ పట్టుంది, మన సర్వేలో కూడా అదే తేలింది, ఖచ్చితంగా నారా లోకేష్ గెలుస్తాడు, దాంట్లో తిరగలేదు.